ఇట్లా చేసినారంటే సింతాలు వాళ్ళు నాన్నగారు ఎక్కువ. ఈ అమ్మాయిని రేప్ చేసి ఈ అమ్మాయి కేసు పెట్టడానికి పోతే ఈ అమ్మాయిని తప్పని చెప్పి ఈ అమ్మాయిని బెదిరిస్తున్నారంట. ఏం బతుకులు మీవి, ఏం బతుకులు మీవి, ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్నారు? రేపు పొద్దున ఎవరైతే ఈ అమ్మాయి పేర్లు చెప్పిందో ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు. తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నించి 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 తీసుకుపోతారు. ఏం బతుకులు మీవి, సిగ్గులేదు? మళ్ళీ ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడతారా? మీ డ్రైవర్లు మీ అనుచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడులు కాస్తున్నారా మీరు? మళ్ళీ ఏమి ఎదగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా? మీరు ఒక రాజకీయ నాయకులు, మీది ఒక రాజకీయము, మీ ఒక బతుకులు. మళ్ళీ నీకు మర్యాద ఇవ్వాలా నేను? ఆడపిల్లలని ఈ విధంగా చేసుకుంటూ వచ్చే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వాలా? ఫోన్ చేసింటే చక్రపాణి రమ్మన్నాడా మిమ్మల్ని? రమ్మని అడిగిస్తాడు. అది బయట బయట మాట్లాడుతున్నారు, మేము పెంచుతాం అంటున్నారు, బయట నుంచి పంపిస్తున్నారు. తర్వాత డిజిటల్ వేసినారు ఫోన్ నా ఫోటో గురించి తీసుకొని అంత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మేడం వాళ్ళు. మళ్ళీ పింఛన్ కోసం భర్త చనిపోయినాడు, భర్త చనిపోయి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గడప గడప తిరుగుతూ వాళ్ళ అంచర్లు చేసేది ఇది. మీరు గడప గడప దేనికి తిరుగుతున్నారు? దీనికా పంపదీసి ఎమ్మెల్యేలు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు? యూజ్లెస్ ఫెలోస్. ఆడపిల్లల ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు? సిగ్గు సరం ఏమైనా ఉందా మీకు? మీలలో ఆడపిల్లలు ఉన్నారు కదా, నీకు కూతురు ఉంది కదా, నీ డ్రైవర్ ఈ విధంగా చేస్తున్నాడంటే నాకు పీకేది లేదు? చంపి పోగలు పెట్టకుండా వాళ్ళు ఇంకా ఎదిగేసి వస్తున్నారా? ఆడపిల్లలు తప్పని చెప్తున్నారా? సింతాలు చంపుతాం, మా చిన్నాయన గానీ చంపినాం నేను అని అంటున్నాను. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మామూలుగా 19వ తారీఖు ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఒక మైనర్ పాప పైన రేప్ అండ్ మర్డర్ జరిగింది, ఈ ఇష్యూని టేకప్ చేయాలని చెప్పి నా దగ్గరికి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. ఈ ఇష్యూ గురించి బేస్ చేసుకునే ఒక 2 డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చక్రపాణి గారు అన్నాను, చక్రపాణి గారు ప్రెస్ మీట్ పెట్టి దేని గురించి పెడుతున్నారు మేమందరం కూడా అనుకున్నాము, ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడతారామని. అసలు ఏంది ఆ ప్రెస్ మీట్ ఏంది, ఎందుకు పెట్టాడు, ఆ ప్రెస్ మీట్ ఎవరి కోసం పెట్టారనేది కూడా అర్థం కావట్లేదు. ఈరోజు ఆయన శ్రీశైలం నుంచి అన్ని పనులు పక్కన పెట్టి ప్రెస్ మీట్ పెట్టడానికి, అంటే నాకు కౌంటర్ ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చి నంద్యాలలో ప్రెస్ మీట్ పెట్టడానికి టైం ఉంది. ఆ ప్రెస్ మీట్ లో చాలా విషయాలు ఎంక్వైరీలో యాక్చువల్ గా హెల్ప్ అయ్యేవి చెప్పినారు. దాదాపుగా 200 మంది ఆ ప్రాంతంలో ఉంటున్నారని చెప్పినారు. ఆ 200 మందిలో ఈ యేసు అనే అతను ఎవరైతే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉన్నాడో అతని పేరు గుర్తుంది, అతను తాగుతాడు అని గుర్తుంది, అతనికి మందలించానని చెప్పి గుర్తుంది. అంత 7 దాదాపు 8 సంవత్సరాలు నా దగ్గర పనిచేశానని చెప్పి శిల్పా చక్రపాణి గారు చెప్పడం జరిగింది. మరి 8 సంవత్సరాల నుంచి పనిచేస్తూ మీ వెంచర్ లో ఒక మైనర్ మహిళ పాప చనిపోతే చూడడానికి కూడా టైం దొరకలేదు. నా తమ్ముడు శిల్పా చక్రపాణి గారు, మీరు అంత మర్యాదగా అక్క అక్క అంటుంటే మరి నేను కూడా ఆ మర్యాద స్వీకరించాలి కదా. సో నా తమ్ముడు శిల్పా చక్రపాణి గారు, మళ్ళీ గారు అనకపోతే ఆయన ఫీల్ అవుతాడు, ఏడ్చేటట్టున్నాడు, మర్యాద ఇవ్వకపోతే ఏడ్చేటట్టున్నాడు శిల్పా చక్రపాణి. సో డెఫినెట్ గా మీకు మర్యాద ఇస్తాను, ఇవ్వాల్సిన టైంలో ఇంకా ఎక్కువనే ఇస్తాను నా తమ్ముడికి కూడా. సో మీకు ఇన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఈ వ్యక్తి
ఊర్లో లేరు, వాళ్ళ కూతురు చనిపోయిందని తెలిసినా కూడా ఎందుకు మీరు హాస్పిటల్కి వెళ్లి హడావిడిగా మీ వెంచర్లో జరిగిన ఈ ఘటనని మీరు స్పందించడానికి ఎందుకు వెంటనే శ్రీశైలం నుంచి బయలుదేరి నంద్యాలకి వచ్చి ఆ కుటుంబాన్ని చూసి ధైర్యం చెప్పే కార్యక్రమం మీరు ఎందుకు చేయలేదు? ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రం హడావిడిగా రావడానికి టైం ఉంది. మీ వెంచర్లో ఒక ఎస్సీ పాపని రేప్ అండ్ మర్డర్ చేస్తే చూడడానికి రావడానికి మీకు టైం లేదు. అంటే ఏదో ఉందనే కదా, ఏదో కవరింగ్ చేసుకున్నారనే కదా. ప్రతిదానికి నాకు లింక్ పెడతారు, నాకు లింక్ పెడతారు అంటే లింక్ ఉంది కాబట్టే పెడుతున్నారు. మీ వెంచర్లో జరిగింది కాబట్టే నీకు లింక్ ఉంది. తమ్ముడు చక్రపాణి గారు, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడం దాంట్లో ఉంటుంది. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఆమా 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 అని అనొచ్చు. నేను ఒక మహిళకి అన్యాయం జరిగిందనే మాటలో అన్నానన్నదిగా నాకు గుర్తులేదు. నేను చక్రపాణి అన్నానంట, ఆయన ఊహించుకున్నాడు. సరే పర్వాలేదు, ఆయన అక్కగా సంబోధిస్తున్నాడు కాబట్టి నా తమ్ముడికి కూడా నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఒక మహిళని రేప్ చేసి మర్డర్ చేసి ఆ క్రైమ్ ని నువ్వు వెనకేసుకుని వస్తున్నావు కాబట్టి నీకు మర్యాద ఇవ్వదలుచుకోలేదు. నంద్యాల ప్రాంతంలో సిరిసాల పద్మనాథరావు గుర్తున్నారా? నువ్వు చేసిన హరాస్మెంట్ డిఎస్పీ ద్వారా వాళ్ళ కుటుంబాన్ని నువ్వు హరాస్మెంట్ చేస్తే కుటుంబంలో ఉన్న అందరూ పెట్రోల్ పోసుకొని చనిపోయినారు. అందుకు నీకు లింక్ పెడుతున్నాం. ఇంకా మీ అన్న సంగతి అయితే ఇద్దరు పోటా పోటా పడి అరాచకాలు చేస్తున్నారు ఈ నంద్యాల ప్రాంతంలో. హరికృష్ణ అనే అబ్బాయి వీడియో తీసి పలానా కన్నమ్మ ద్వారా నాకు ఇబ్బంది ఉంది అని చెప్పి వీడియో తీసి చనిపోతే సెటిల్మెంట్ చేస్తున్నారు. చిన్నబాబు అనే వ్యక్తి వీడియో తీసి పోలీస్ హెరాస్మెంట్ ఉందని చెప్పి వీడియో తీసి చనిపోతే దానికి సమాధానం లేదు. ఈ కన్నమ్మ ఎవరండి? ఎక్స్ కౌన్సిలర్ వైసీపీ. డిపార్ట్మెంట్ ఎవరు కంట్రోల్లో ఉందండి? ఎమ్మెల్యే కంట్రోల్లో. అబ్దుల్ సలాం ఎవరు హయాంలో చనిపోయినారండి? మీ హయాంలో చనిపోయినాడు. మరి మీకు లింక్ పెట్టకుండా మీ వాళ్ళ ద్వారా జరిగే ఈ క్రైమ్ మీకు లింక్ కాకుండా నేను ఎవరికి లింక్ అవుతుందండి? ఎవరైనా ఈరోజు గాల్లో మాట్లాడుతున్నాడా? నా తమ్ముడు చక్రపాణికి అర్థం కావాల్సింది ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రభ పేపర్లో దాదాపుగా ఈ ఘటన బయటకు వచ్చి 19వ తారీఖు, కానీ దీనికన్నా 2 రోజులు ముందే రేప్ అండ్ మర్డర్ జరిగిందని చెప్పి ఒక డౌట్ ఉందని చెప్పి కూడా ఒక డాక్టర్ చెప్పాడని చెప్పి కూడా ఆంధ్రప్రభలో రావడం జరిగింది. దాని గురించి ఏమంటారండి? 5 మంది 5 సార్లు ఆ చిన్న పాప పైన మానభంగం చేసి చంపినారు. సిగ్గనిపించట్లా? మీరు చిన్నపిల్లల్లాగా మొత్తం రాసుకొని వచ్చి నేను చెప్పిన దానికి కౌంటర్ చెప్తారా? ఎస్పీ గారికి మీరు ఫోన్ చేసి సీఏ గారికి మీరు ఫోన్ చేశారని చెప్పారన్నారు, రికార్డ్ తీస్తామంటారు. మీరు ఫోన్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళని ఎందుకు పిలుచుకోలేదు? పంచనామా ఎందుకు చేయలేదు? ఎందుకు వీడియో రికార్డింగ్ చేయలేదు? ఇవన్నీ రూల్స్ మాట్లాడితే మా మీద కేసులు లేవు కదా, మాకు ఇవన్నీ తెలియదు. ఆ అమ్మాయి గొంతు మీద మార్క్ ఉందో లేదో ఇవన్నీ మేము చూస్తామా? అంటే పట్టించుకోడు. మీకు కేసు లేపించుకున్న ధైర్యం ఏడుంది? మీరు కేసు లేపించుకున్నంత గనుకనే మీరేం చేసినారు? నువ్వు బయటకు వచ్చి తనగానే నీకు భయం, బయట ప్రజల కోసం వచ్చి ఏమైనా కేసు లేపించుకోవాలంటే నీకంత ఓపిక లేదు. నువ్వు కేసుల గురించి మాట్లాడుతున్నావు. భూమా నాగిరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టింది మర్చిపోయినామనుకుంటున్నావా? నా మీద తప్పుడు కేసులు పెట్టి కోవట్లతో నువ్వు కుంభక్కయ్యి నన్ను జైలుకి పంపించిన సంగతి మర్చిపోయినావా? నువ్వు ఆళ్లగడ్డలో నంద్యాల ప్రాంతంలో కేసీ కెనాల్ని గూడ్చేసి ఇల్లీగల్ గా నువ్వు వెంచరేస్తుంటే దాని గురించి ప్రశ్నించారని చెప్పి కేసులు పెట్టిన సంగతి మర్చిపోతున్నావు అనుకున్నావా?
ఏమనంటే మధుసాయి కేసు గురించి మాట్లాడతారు. నిజంగంటే నేను మంత్రి అయిన తర్వాత నీ మీద కేసులు పెట్టి నిన్ను హరాస్ చేసి నేను ఇబ్బంది పెట్టాలని అనుకోయింటే నువ్వు అసలు బయట తిరిగేవాడువా, నువ్వు ఎమ్మెల్సీ అయ్యేవాడువా, నువ్వు ఎమ్మెల్యే అయ్యేవాడువా? ఏమన్నంటే శోభనారెడ్డి గారు చనిపోతే ఎమ్మెల్యే అయింది, భూమనారెడ్డి చనిపోతే మంత్రి అయింది, ఈమెతోటి నాకెందా? రాజకీయాల మీద నాకు ఎటువంటి ఆలోచన లేకపోయినా బాధ్యత కలిగిన కుటుంబం కాబట్టి తల్లిదండ్రులు చనిపోతే ఆ భారం మేము తీసుకోవాలి కాబట్టి నేను రాజకీయాలకు వచ్చిన. సరే, నా తల్లిదండ్రుల చనిపోతే నేను నాకు పదవి ఇచ్చినారు, నీకు ఎమ్మెల్సీ పదవి ఎట్లొచ్చింది? నా వల్ల వచ్చింది. అడుక్కున్నావు భూమానాగడ్డి చనిపోయిన తర్వాత, భూమానాగడ్డి చివరి కోరిక నన్ను గెలిపియండి గెలిపియండి అని ప్రతి ఒక్క ఇంటికాడికి ప్రతి ఒక్క ఎంపీటీసీ సర్పంచులు అందరి కాడికి వచ్చి అడుక్కున్నావు, కౌన్సిలర్ దగ్గరకు వచ్చి మా ఇంటికాడికి వచ్చి భూమానాగడ్డి గారు చనిపోయిన తర్వాత ఆళ్లగడ్డలో నా ఇంటికాడికి వచ్చి మీటింగ్ పెట్టించుకొని ఓట్లు అడుక్కొని గెలిచినావు. మర్చిపోయినావా తమ్ముడు చక్రపాణి? ఏంది ఇంకోటి ఏదన్నావు? మర్యాద ఇవ్వాలా? నీ కొడుకు మర్యాద ఇస్తున్నాడా? పబ్లిక్ మీటింగ్ లో నీ కొడుకు ఏ విధంగా మాట్లాడినాడు? బుడ్డ రాజా గారి మీద ఏ విధంగా మాట్లాడినారు? లోకేష్ అన్న గురించి ఏ విధంగా మాట్లాడినారు? ఏ లోకేష్ అన్న గారికి మీరు డోర్లు తీసి రెడ్ కార్పెట్ లేసి అన్న నడిపించినారో పార్టీ మారంగానే మీరు అసభ్యంగా మాట్లాడచ్చు, అది మర్యాద ఇవ్వచ్చా? పబ్లిక్ లో మీరు అసభ్యంగా మాట్లాడతారు, ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చే కాలకి నాకు మర్యాద ఇవ్వట్లేదు, నాకు మర్యాద ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడతారా? మీరు చేసే పనులకే మీకు మర్యాద ఇస్తారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ముఖం పైన కొట్టొచ్చినావా? ఎమ్మెల్సీ ఎట్లయినా చెప్పినా కదా, నీకు గుర్తు చేసినా కదా, నా తల్లిదండ్రులు చనిపోతే నేను నాకు పదవి రావడం కాదు, నేను తలుచుకున్నాను కాబట్టి, నేను మా వాళ్ళతో ఓట్లు ఇప్పించినా కాబట్టి నువ్వు ఎమ్మెల్సీ అయినావు. నీ రాజకీయ అరంగేట్రము, నీకు పదవి రావడం అనేది నా దగ్గర నుంచి మొదలైనది, అది గుర్తుపెట్టుకో. ఏంది నువ్వు గెలిచినా 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 చాలా గొప్పలు చెప్తున్నావు, ఎన్నిసార్లు నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే? పోయినసారే కదా నువ్వు ఫస్ట్ టైం గెలిచింది, దానికన్నా ముందు 2014లో ఏమైంది? నీ ఫోటో పెట్టుకుని తిరిగినావు, ఏమైంది? ఓడిపోయినావు కదా, ఓడిపోయినావా లేదా? మొన్న గాలిలో వచ్చినావు నువ్వు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని తిరిగావు కాబట్టి నువ్వు వచ్చినావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి నీ మీద ఏమైనా ప్రేమ ఉందనుకుంటున్నావేమో, గుర్తుంది కదా 2014లో ఒక పక్కన బుడ్డ రాజా గారిని ఒక పక్కన నిన్ను కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ బుడ్డ రాజా గారికి ఇచ్చి నిన్ను కొత్తపల్లె గ్రామం నంద్యాల కొత్తపల్లె గ్రామంలో నిన్ను దింపిపోయినారు. పిచ్చి పట్టడం వల్ల ఫ్లెక్సీలని చింపుకుంటూ తిరిగినావు నువ్వు, గుర్తుందా లేదా? ఏ కొత్తపల్లె అయితే నీ రహస్య స్నేహితుడు తన్నుతున్నాడో అదే కొత్తపల్లెలో నిన్ను కూడా దింపినారు. ఏదో ఉంది కొత్తపల్లెకి మీకు కనెక్షన్. మధుసాయి కేసు గురించి మాట్లాడుతున్నారు, అభిరుచి మధు కేసు గురించి మాట్లాడుతున్నావు. నీకు డిఎస్పీ ఎస్పీగా సర్టిఫికేట్ ఇచ్చారు, అది చూపించు. నువ్వు చాలా మంచోడివి, నువ్వు క్రైమే లేదు, నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, గాంధీజీ తర్వాత నువ్వే అని నీకు సర్టిఫికేట్ ఇచ్చారంట, చూపెట్టండి కదా సర్టిఫికేట్, చూపెట్టండి. ఏదో చూపించారు, ఏదో సర్టిఫికేట్ ఇచ్చారంటున్నారు కదా, ఆ సర్టిఫికేట్ చూపించు. ఈ కేసు పడినప్పుడు 4 బండ్లు వేసుకొని నువ్వు 4 రాష్ట్రాలు దాటి 4 దేశాలకు పోయినావు. నువ్వు తప్పు చేయనప్పుడు దేశం వదిలి నువ్వు 4 దేశాలు ఎందుకు తిరిగినావు? ఈరోజు నిజంగంటే నీకు ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే, నీకు ఏమాత్రమైనా ప్రజలు నీకు గౌరవం ఇవ్వాలనుకుంటే ఈ కేసు విషయంలో నువ్వు పోలీసులకి సహకరించేవాడి. ఏ విధంగా? ఎవరైతే తప్పు చేశారో, అవును నా వెంచర్లో తప్పు జరిగింది, ఆ తప్పు తీసుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళని జైల్లో పడేయండి, నాకు సంబంధం లేని చెప్పింటే ఒక ఎత్తు ఉండేది. ఆ అమ్మాయి బాడీని పూడ్చినారా కాల్చినారా నీకు తెలియదు, ప్రెస్ వాళ్ళు అడిగితే నాకు తెలియదు అని చెప్పి తప్పించుకుంటావు. మరి ఎందుకు పెట్టావు నువ్వు ప్రెస్ మీట్? నిజంగంటే నువ్వు నీ కుటుంబం చేసిన అరాచకాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు.
ఎమ్మెల్యే నాకేం చేస్తాడు, ఎమ్మెల్యే ఇదేం చేస్తాడా? ఏమి తమ్ముడు చక్రపాణి, నీకు మీ అన్నకేమన్నా గ్యాప్ ఉందా? మీ అన్న శిల్పా మోహన్ రెడ్డి నీకు సపోర్ట్ చేయట్లేదా? అందుకేనా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది నీకు? నీకు మంత్రి పదవి వస్తే ఆయన అడ్డుకుంటాడు, ఆయనకు మంత్రి పదవి వస్తే నువ్వు ఇచ్చేస్తావు. ఇప్పుడు మేము టీడీపీలో ఉన్నాం కదా, మీరు వెళ్ళిపోయిన తర్వాత అన్ని మీ చేసే మీ ఒకరి వెనుకల చేసినవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. మొన్న ఎందుకు ఇలా నీకు, నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ముఖం మీద కొట్టిపోయినా అంటున్నావు కదా, మరి జగన్మోహన్ రెడ్డి నీకు మంత్రి పదవి ఎందుకు ఇలా? మీ అన్న వెనుకలు ఏమైనా లాగినాడా? ఈరోజు ఆ మహిళ గురించి, ఆ అమ్మాయి గురించి మాట్లాడమంటే ఇష్టం వచ్చినట్టు గురించి మాట్లాడుతున్నావు? భూమా నాగిరెడ్డితోనే రాజకీయం చేస్తున్నావా? ఏం చేసావు రాజకీయం భూమా నాగిరెడ్డితో? కేసు లేపిస్తే మీరేమైనా పెద్ద నాయకులు అనుకుంటున్నారా భూమా నాగిరెడ్డి మీద? భూమా నాగిరెడ్డి రాజకీయం చేసేది ఆయన రాజకీయం ఇది మీరు 10% కూడా చూడాల. శోభమ్మ చనిపోయింది కాబట్టి ఆయన కాము ఉండినాడు. అదే శోభా నాగిరెడ్డి గారు బతుకున్నప్పుడు నువ్వు ఆయన మీద కేసులు పెట్టి చూడు. నేను చెప్తున్నా అసలు సిసలైన భూమా నాగిరెడ్డి రాజకీయం ఇప్పుడు చూడబోతున్నావు నువ్వు. మేమున్నాం ఇంకా భూమా నాగిరెడ్డిని ప్రతిరోజు నీకు గుర్తు చేస్తా. భూమా నాగిరెడ్డికి సంబంధించిన కేసులు, ఆయన కార్యకర్తల మీద పెట్టిన కేసులు, వాళ్ళకి శిక్ష పడినది ఇంకా ఎవడు మర్చిపోలేదు. ఈరోజు ఇష్టం వచ్చినట్టు నీకు ఆ శ్రీశైలం నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేంత ఓపిక ఉంది, కానీ ఈ మహిళ గురించి, ఈ పాప గురించి మాట్లాడేంత ఓపిక నీకు లేదు. ఏదైతే నేను సిద్ధం ఎంక్వైరీకి రెడీ అని నువ్వు మాట్లాడుతున్నావో డెఫినెట్ గా ఎంక్వైరీ ఉంటుంది. ఎస్సీలు మామూలుగా మాలా కావచ్చు, మాదిగా సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా బాడీని కాల్చరు. మాకు వచ్చిన ఇప్పుడు కొన్ని సమాచారాలు ఎక్కడి నుంచో వస్తున్నాయి, బాడీని కాల్చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు కాలుస్తారండి? ఎట్లా కాలుస్తారు? మీ ఒత్తిడిగా లేకపోతే ఎందుకు కాలుస్తారు? అది జరగలేదు అంటే మాత్రము డెఫినెట్ గా రీపోస్ట్మార్టానికి మేము డిమాండ్ చేస్తున్నాం, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ పెట్టిస్తాం. నువ్వు ఓకే అంటున్నావు కదా, నీ పర్మిషన్ ఎవడో అడగట్లేదు. తమ్ముడు చక్రపాణి, నీ పర్మిషన్ ఎవడో అడగట్లేదు. అది చేసి తీర్తాం, అది ఎట్లాగో జరుగుతుంది. నువ్వు ఏదైతే కేసీ కెనాలు బూర్తి చేసి ఆలగడ్డలో నంద్యాలో వెంచర్లేసినావో దాని మీద కూడా ఎంక్వైరీ వస్తుంది. పాపం ఆలగడ్డ వాళ్ళు ఇప్పుడే ఇబ్బందులు పడుతున్నారు, అవి రిజిస్ట్రేషన్లు కావట్లేదు. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రజలకి ఎవరైతే ఆ వెంచర్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి జాగ్రత్తగా ఉండండి. గతంలో కూడా ఈ విధంగా శిల్పా వెంచర్లు వేసి అనంతపూర్ హైదరాబాద్ ఏరియాలో కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారు, ఇంతవరకు రికవరీ చేసుకోలేకపోతున్నారు. నంద్యాల ఆలగడ్డ ప్రాంతంలో ఎవరు కూడా ఆ ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను ముందుగానే అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి ఆ వెంచర్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి వయసాలు ఆలోచించండి. నేనేదో వకాలత్ తీసుకున్నాను, ఏందన్నో మాట్లాడుతున్నాను, ప్రశ్నించడానికి నేను వకాలత్ తీసుకోవాలా? నాకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్పందించడానికి నాకు ఇచ్చిన లైసెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. అడుగు చంద్రబాబు నాయుడు గారు అడగండి, ఆ లైసెన్స్ నాకు ఇచ్చినారు. స్టేట్ జనరల్ సెక్రటరీగా నాకు ఎక్కడైనా క్రైమ్ జరిగితే, ఎక్కడైనా సమస్య ఉంటే వెళ్లి ప్రశ్నించడానికి నాతో పాటు చాలా మందికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి లైసెన్స్ ఇచ్చినారు. ఇంకా మీ విషయంలో అయితే నాకు లైసెన్స్ కూడా అవసరం లేదు. నంద్యాల ఆలగడ్డల ప్రాంతంలో మీరు చేసిన అరాచకాలు అన్ని కూడా బయట పెడతాను. ఎంత మంది మహిళలతో జీవితాలతో ఆడుకున్నారు. నువ్వు మీ అన్న రెడీగా ఉండండి, ఎంక్వైరీ మీద ఎంక్వైరీ పడతాయి. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు పొద్దున ఇదే పని ఉంటుంది. మర్యాద కావాలా, మర్యాద కావాలా అంటున్నావు కదా, డెఫినెట్ గా మర్యాద ఇస్తా తమ్ముడు నీకు. నీకు ఇవ్వాల్సిన దగ్గర ఎక్కువ ఇస్తాను మర్యాద. ఒక మహిళతో నీకు ఎట్లా మాట్లాడాలో తెలీదు. నీ కూతురు వయసు దాన్ని అక్రమంగా నా మీద కేసులు పెట్టి
నువ్వు నన్ను జైలు పంపించినాను కానీ అయినా నీకు నేను మర్యాద ఇవ్వాల. నా తండ్రి మీద తప్పుడు కేసులు పెట్టి నా తండ్రిని జైలుకు పంపించాలని ప్రయత్నం చేసినారు, ఆయన కూడా నీకు నేను మర్యాద ఇవ్వాలా. కొంతమంది జీవితాలతో ఆడుకున్నారు, నేను మీకు మర్యాద ఇవ్వాలా. ఇస్తా తమ్ముడు, డెఫినెట్ గా ఇస్తా తమ్ముడు నీకు నేను. రెడీగుండు భూమా నాగిరెడ్డిని చివరి వరకు నీకు గుర్తు చేసేలాగా నేను రాజకీయం చేస్తా తమ్ముడు. ఈరోజు ఇక్కడ ఇంకొక మహిళ బాధితురాలు, నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడను. నీ మీలాల గాల్లో మాట్లాడేదాన్ని కాదు, ఆధారాలు ఉండి ఆధారాలు సేకరించి ఓపిగ్గా అన్ని తెలుసుకొని వాస్తవాలు మాట్లాడతాను. ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడుతుంది, తర్వాత ఈ ఎంక్వైరీ గురించి నేను కూడా ఇచ్చేస్తాను. ఈ కేసు మాత్రము మీ వెంచర్ లో జరిగిన కేసు, ఆ మహిళకి ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టని ప్రసక్తే లేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరేదో వచ్చి పేపర్లు చూసుకొని చిన్నపిల్లల్లాగా నేను పెట్ట ప్రెస్ మీట్ ఎవడో ప్రింట్అవుట్ తీసి కాపీలు ఇచ్చి అది పింటు పిండి చదివి ఏమీ నాయకులు కాదా మీరు? దానికి మీకు టైం ఉంది, ఆ అమ్మాయిని చూడడానికి పోయేందుకు మాత్రం టైం లేదు. మళ్ళీ కొన్ని సంఘాలు కమిషన్ల కోసము కక్కుర్తి పడి ఇట్లాంటివి టేకప్ చేస్తుందని చెప్పి వాళ్ళ మీద మాట్లాడతారా? సిగ్గుందా మీకేమన్నా? ఎస్సీ ఎస్టీ సంఘాల గురించి ఆ విధంగా మీరు నోరు జారుతారా? ఆ విధంగా మీరు మాట్లాడతారా? ఎవడన్నీ కమిషన్ల గురించి చేసేది? ఈరోజు వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో అందరికీ తెలుసు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు.